हेलो फ्रेंड्स, वेलकम टू कुक लाइक मी हरीशा। ईरोज़ नेनु मोलकल तो ओट्स दोसा एला तैयार चेसुकोवच्चो चूपिस्तुन्नानु। ई मोलकल इंका ओट्स तो मन की चाला हेल्दीगा ई दोसनी प्रिपेर चेसुकोवच्चु। मार्निंग टाइम ब्रेकफास्ट गा तीसुकोवच्चु। दीन्नी अल्लम चटनी तो तीसुकुंटे बागुंटुंदी कांबिनेशन। इला मन अल्लम चटनी तो ट्राई चेयोच्चु, लेदंटे कोब्बरी चटनी पल्लील चटनी तो कूडा बागुंटुंदी। మీరు కూడా ట్రై చేయండి। ముందుగా పెసర్ల్ని కడిగి ఇలా జాలీలున్న బాక్స్లో కానీ ఒక క్లాత్లో కానీ వేసి మూట కట్టి రెండు రోజుల తర్వాత తీస్తే ఇలా బాగా మొలకలు వస్తాయి। దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను। ఒక కప్పు మొలకలు తీసుకున్నాను। దీనిలో కొంచెం వాటర్ వేసుకొని హాఫ్ కప్పు ఓట్స్ వేసుకోవాలి। దీనిలో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా। దీంట్లోనే మీరు బియ్యం కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, నానబెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్స్, లేదంటే దీనిలో బియ్యం పిండి కూడా కలిపి వేసుకోవచ్చు। మనం పెసరట్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే। ఇలా బ్యాటర్ మనకి మరీ పల్చగా కాకుండా కొంచెం లైట్గా థిక్గా ఉండాలి। దీన్ని వేడి తవా పైన వేసుకొని దోసలా చేసుకోండి। ఇలా రౌండ్గా దోసలా స్ప్రెడ్ చేసుకోవాలి బ్యాటర్ని। దీనిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకోవాలి। ఇలా మనకి ఒక సైడ్ బాగా కాలాక రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి। ఇలా మనకి మంచి కలర్ వస్తాయి దోసలు। మీకు క్రిస్పీగా కావాలంటే బియ్యం పిండి వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా ఓట్స్ వేసి చేసుకోవచ్చు। ఇలా మనకి రెండు వైపులా కాలాక తీసేయచ్చు। దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు। ఈ దోసలు మనకి అల్లం చట్నీతో బాగుంటాయి। ఇలా మనం హెల్దీగా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు। మొలకలు డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా దోసలా చేసుకొని తినచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।